షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గ సీమావారి సుకేతన సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే జనం హడలిపోతున్నారు. తమ ప్రాంతానికి వస్తున్నారంటేనే అధికారుల అత్యుత్సాహంతో ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరికి ఈ నెల 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జగన్ రానున్నారు. దీంతో పట్టణంలోని త్రిభువని సెంటర్లో రోడ్ సైడ్ ఉన్న దుకాణాలను ఖాళీ చేయించారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి షాపులను తొలగించడంతో బాధితులు బోరుమంటున్నారు. వడ్డీలకు తెచ్చి వ్యాపారం చేస్తున్నామని ఇప్పుడు తమకు దిక్కేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొమ్మ పెడుతున్నారు, ఆ బొమ్మ పెట్టిన దాని వల్ల సీఎం రేపు 20వ తేదీ వస్తాడు, వచ్చిన దాని వల్ల జంగళ్ళన్నీ తీయమన్నారు. ఎవరు చెప్పింది? మన పోలీస్ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ ఆయన అన్నీ నష్టపడిపోయాము, అన్నీ పగిలిపోయినాయి. బండి ఎత్తాం, బండి కాడ విరిగిపోయింది. మాకంతా నష్టమేనండి, ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. మీరే ఏదో ఒకటి చేయాలి. మా బతుకు తెరిగి దేను, రోడ్డు మీద బతికేవాళ్ళం. మాకేదో ఒకటి చూపించండి సార్. సీఎం వస్తున్నారనేసి అంత ఎత్తమన్నారన్న, అంత ఎత్తాలంటే మా వల్ల కావట్లేదు. చాలా సార్లు ఇది ఈ విధంగా సరికి అంతా చాలా సార్లు నష్టమైపోయింది, చాలా సార్లు నష్టం వచ్చింది. మేమంతా వడ్డీ తీసుకొని పెట్టుకునేవాళ్ళు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, ఈ నెల 21న ముఖ్యమంత్రి వెంకటగిరి వస్తున్నారు, ఏంటి పరిస్థితి, ప్రజలు ఏం చెప్తున్నారు? వెంకటగిరిలో ఈ నెల 21వ తేదీన సీఎం జగన్ పర్యటన ఉంది. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఆయన నేతన్న నేస్తం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇక్కడికి వస్తున్నారు. ఆ బహిరంగ సభ, ఆ ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేస్తున్నారు. హెలిప్యాడ్, బహిరంగ సభ, ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించబోతున్నారు. త్రిభువని అనే ఒక ప్రాంతంలో ఈ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఈ ప్రాంతానికి సీఎం రాబోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వందల సంఖ్యలో దుకాణాలు, చిన్న చిన్న దుకాణాలు, ఇవన్నీ కూడా బొంకులు పెట్టుకొని ఎన్నో ఏళ్లగా వాళ్ళు ఈ వ్యాపారాలు చేసుకుంటూ బతుకు పోరాటం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు అత్యుత్సాహంతో ఈ బొంకులన్నీ కూడా, ఈ దుకాణాలన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీఎం వస్తే దుకాణాలు తొలగించాలా, చెట్లు కొట్టేయాలా అంటూ వెంకటగిరి వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు నేతన్న నేస్తం అనే కార్యక్రమం ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారా, నాలుగేళ్ల తర్వాత అని నేతన్నలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. మొత్తం మీద ఆయన సీఎం వస్తున్నారంటేనే ఏ ప్రాంతంలోనే సరే ఆ ప్రాంత ప్రజలు గజగజ వణికిపోయే పరిస్థితి. ఎక్కడ చెట్లు కొట్టేస్తారో, ఎక్కడ షాపులు తొలగిస్తారో, ఇల్లు పొక్కులు దోస్తారనే భయపడే పరిస్థితి. అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ వెంకటగిరిలో కూడా పెద్ద ఎత్తున ఈ దుకాణాల తొలగింపుని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు వందల సంఖ్యలో వీళ్ళు దుకాణదారులు ఉన్నారు. ఎన్నో ఏళ్లగా ఇక్కడ రోడ్డు సైడ్ చిన్న చిన్న బొంకులు ఇలాంటివి దుకాణాలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ పొట్టపోసుకునే పరిస్థితి. ఈ రోజున సీఎం పేరుతోటి తమ దుకాణాలను తొలగించి తమ పొట్ట కొడుతున్నారంటూ వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ సీఎం రాక సందర్భంగా జన సమీకరణ కూడా భారీగా చేపడుతున్నారు. జనాలు కూడా ఇటీవల ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే దానికి కూడా సురక్ష, జగనన్న సురక్ష కార్యక్రమానికి జనమెవరు కూడా రాక వీళ్ళు నేతలందరూ, వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనాల సమీకరణ జరుగుతూ ఉంది. వాలంటీర్లు ఇప్పటికే చేపలూరు ఇళ్లకు వెళ్లి, పొదుపు మహిళలు ఇళ్లకు వెళ్లి, మీరందరూ కూడా ఖచ్చితంగా సీఎం కార్యక్రమానికి హాజరు కావాలి, లేకపోతే మీకు రాబోయే రోజుల్లో లోన్లు రావు, పథకాలు అమలు చేయమంటూ బెదిరింపులు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఇక్కడ వెంకటగిరి ఈ టౌన్ లోనే ఆ కార్యక్రమాలకు హాజరయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితులు. ఈ నేతన్న నేస్తం కార్యక్రమం ఎవరి కోసం, ఈ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు నేతన్నలు గుర్తొచ్చారా? ప్రధానంగా మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగమే అత్యంత ముఖ్యమైనది. అలాంటి చేనేత రంగాన్ని ఈ ప్రభుత్వం విస్మరించిందంటూ
అక్కడ నేతలు చేనేత కార్మికులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కానీ సీఎం వస్తున్న నేపథ్యంలో ఈ దుకాణాలు కూలదొయటము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన తిరిగి ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ రోజు ఎవరు దుకాణాలు తెరవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం, ఇదంతా కూడా ప్రజల్లో తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎంతో మంది సీఎంలు వెంకటగిరికి వచ్చారు, ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కానీ ఎన్నడూ లేని విధంగా ఈ విధంగా దుకాణాలు తొలగించటము, ఆ దుకాణాలు మూత వేయమని చెప్పి 21వ తేదీ మొత్తం కూడా ఎవరు దుకాణాలు తీయొద్దు సీఎం వస్తున్నారని చెప్పి చెప్పడము, కొన్ని చోట్ల పట్టల వంటివి కట్టడము, ఇవన్నీ కూడా ఈ ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటిది ఎప్పుడు ఈ చోద్యం గతంలో ఎన్నడూ చూడలేదు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, ఆయన వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడు చూడలేదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.